ఎస్పీ గారు దీని పేరు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేయడం జరిగింది, ఏం జరిగింది ఎట్లా అని అన్ని విషయాలు చెప్పాం. చెప్పి ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళు నిశ్చయం సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ అమాయకులు జీవించండి. ఇప్పుడు కూడా జీవిని బాధకరించి అతనితో వ్యక్తులు దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా, కర్మ కర్త క్రియ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భవన్ మీరు ఎవరు మా చూడలా ఎవరు అనేది మేము చెప్పలా. అతను వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన రొడ్డి చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది, న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుణ్ణి బయట తీయండి అని చెప్పడం జరిగింది. మీ వల్ల మీద ఎంతమంది కేసు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పేరు, 75 మంది పేరు. 307 రెండు 435 483 మీరు ఎంతమంది నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భాను ప్రకాష్ చూసాను. ఇంతసేపు విచారం జరిగింది అంటే అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం ఇంప్లీ అడిగారు, మొత్తం నేను చెప్పాను. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేరు ఏ చర్య తీసుకోలేదు? సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, చేస్తామండి, న్యాయం చేస్తామండి. మేము న్యాయం చేసి నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత పెట్టింది, గెలిచేది నేనే, ప్రభుత్వం చెప్పి తెలియజేస్తే నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది చెప్పండి. తిరుమలలో పోలీసులు తప్ప లేకపోతే పోలీసులు తప్ప అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. అంటే అతనే అతనికి దూరమైన వాళ్ళపైన కేసులు పెట్టిస్తాను? అవునండి, అదే దూరం అవుతుండే వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ గ్రూప్లో తీసుకుంటారు, గ్రూప్లో అంటే పెట్టుకుంటారు కదా, గ్రూప్లో ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం. అంటే మీ పైన దాడి చేసినారని ఆయనే తప్పు కేసులు పెట్టిస్తున్నాడు? అంటే కొందరు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సారిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. మీ గన్మెన్ కాల్పుల్లో గాయపడినాడు ఒక వ్యక్తి అంటున్నారు, అతన్ని కేసులో పెట్టారా లేకపోతే అసలు ఏంటి అన్నది పోలీసులు చెప్పలేదు, మీరు ఏమన్నా అడిగినారా? నేను అడగలేదు. అంటే ఎంత జరిగిందంటే నాకు కాల్చింది, కాల్పు సౌండ్ విన్నా, ఆ లోపల మమ్మల్ని లాగించి లోపలేసుకున్నారు మా ఊళ్ళో అని తెలిసి కాల్చినప్పుడు నా పిల్లలు అటాచ్ చేయకుండా కాల్చాడని నాకు కూడా అడగలేదండి. నేను ఇంతవరకు అడగల, పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మనం మొన్న 3 రోజులు పేపర్ ఉంటా చూసాను. గన్మ్యాన్ చెప్పాను, గన్మ్యాన్కి భద్రత చూపించాలి అతనికి చెప్పండి. ప్రభుత్వం కల్పించిన అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు వచ్చే సంతృప్తి ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ వచ్చింది, కౌంటింగ్ తర్వాత 5 ఏళ్ళు నాకు నాకు కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టు వేసాను పెంచాలి. ముందేసాను ఎలక్షన్కి, ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ 22 నాకు 23 24 ఆర్డర్ కూడా సంబంధం కూడా హైకోర్టు కూడా దాని మీద ఎలా చూస్తారు? అంటే ఈ పోలింగ్ వచ్చిన జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 0% పెరిగిందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకుని న్యాయంగా జరిగింది సార్ ఎలక్షన్, అధికారులు న్యాయబద్ధత ప్రశ్నించారు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ జరగలేదు.
ఆ వైసీపీ బూత్ లో చెప్పినప్పుడు అట్లా రీపోల్ చేయాలి, నేను కూడా వైసీపీ బూత్లు అడుగుతాను కదా, ఎక్కడ జరగదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది, నేను ఎక్కడ అడగదు. ఎక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది. లాస్ట్ లో మా ఊరుకు రావటం కానీ, రావణపల్లిలో దాడులు గాల్లో ఫైర్ చేయటం కానీ, మా ఊరుకు రావటం కానీ కూచివారి జనాలు పంపించండి. ఓకే సార్, ప్లీజ్ పంపిస్తారు సార్, జనాలు పంపించండి. వచ్చిన అయిపోయింది.